మరణం తరువాత మహాదేవుని చేరేదెవరు మరణం తరువాత మహాదేవుని చేరేది ఎవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా మరణం ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించక తప్పదు మనం మన కళ్ళతో చూస్తున్నాం మన కళ్ళ ముందే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు ఎందుకు మానవులు మరణిస్తున్నారు అంటే మరణాన్ని దేవుడు నిర్ణయించాడు ఆయన నియమించిన విధంగానే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక అద్భుతమైన మాట అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు బైబిల్ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను ఆ తరువాత తీర్పు జరుగును ప్రియులారా మనుషులు ఒక్కసారే మరణించాలని మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడింది అన్నాడు ఆ తర్వాత మరణించిన మనుషులకు తీర్పు జరుగుతుంది అన్నాడు ఆలోచించండి మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చనిపోవాలని కాదు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు మరణించాలి ప్రియులారా తల్లి గర్భంలో మనం ఉండగానే ప్రతి మనిషికి దేవుడు కొంత ఆయుష్కాలాన్ని నియమించి ఆయన ఈ లోకానికి పంపుతున్నాడు నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు దావీదు గారు తల్లి గర్భములో దేవుడు మనకు ఈ రూపాన్ని చేసేటప్పుడే మనము ఈ లోకంలో ఎంతకాలం బ్రతకాలన్నది దేవుడు నిర్ణయించి తన గ్రంథములో వ్రాసుకొని ఈ లోకానికి మనల్ని పంపించాడు ఆయన ఎంతకాలమైతే మనకు రాశాడో అంతకాలము మాత్రమే ఈ లోకంలో మనం బ్రతకాలి కొందరికి 30 సంవత్సరాలు కొంతమందికి 20 సంవత్సరాలు కొంతమందికి 50 కొంతమందికి 60 70 80 100 దేవుడు ప్రతి మనిషికి కూడా ఆయన కాలాన్ని నియమిస్తున్నాడు ఆ కాలం పూర్తి కాగానే ఆయన పిలుపు మనకు వస్తుంది నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచినప్పుడు ప్రతి మనిషి కూడా ఆయన పిలుపుకు తల వంచి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ప్రతి మనిషి చనిపోవాలి మరణం అనేది అందరికీ వస్తుంది ప్రియులారా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూడగలిగితే అక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మంచి మాట చెప్పారు చూడండి విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అన్నాడండి ఎక్కడికి వెళ్ళాలట మనం విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం మనకు చాలా చాలా మేలు జరుగుతుందట చాలా మంది విందు జరుగుతున్న చోటుకు వెళ్తారు గాని ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడరు ఎవరైనా మరణించారనుకోండి ఆ మరణించిన వారి ఇంటికి దాదాపుగా అందరూ వెళ్ళటానికి ఇష్టపడరు కొంతమంది వెళ్తుంటారు కొంతమంది అమ్మో మాకు భయం అమ్మా మేము వెళ్ళం అతను నాలుకంతా బయటికి పెట్టేశాడట అమ్మో చూడలేము కళ్ళన్నీ అలా తెరుచుకుని ఉన్నాయట చూడలేము చూసారా ఏదో ప్రమాదంలో గాయపరచబడి
చనిపోయాడట, ఒళ్ళంతా గాయాలే, చూడలేం, నేను వెళ్ళలేను అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళవలసింది ఎక్కడికంటే చనిపోయిన వారి ఇంటికి. నీకు విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించే వారి ఇంటికి పోతేనే నీకు మేలు జరుగుతుందన్నాడు. ఏమిటా మేలు? వెంటనే ఒక మాట అన్నాడు, ఏలయనగా, ఎందుకు ఎందుకు నీవు వెళ్ళాలంటే నీకు ఒక మంచి విషయం తెలుస్తుంది అక్కడికి వెళితే. ఏమిటది? మరణము అందరికీ వస్తుందన్న విషయం నీకు తెలిసిపోద్ది. చూసారా, మరణము అందరికీ, మరణానికి కనికరం ఉండదండి. దేవుడు నియమించినప్పుడు ఆ మరణం వస్తుంది మనకి, చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, ఏమండి పెద్ద వయసులో ఉన్నవారైనా, వృద్ధులైనా, ఎవరైనా కానీ మరణించవలసిందే ప్రియులారా. అందరూ మరణించాలి, ఎందుకంటే మనం చదువుకున్నాం మరణము అందరికీ వస్తుంది. మనకు కూడా వస్తుందా? వస్తుంది. చాలామంది చూడండి, ఓ సంపాదన పిచ్చండి, సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతుంటారు, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. కానీ దేవుడు రాత్రి తెలియజేసేది ఏంటంటే, నా కుమారుడా, నీవు ఎంత సంపాదించినా, నీవు ఎంత సంపాదన చేసుకున్నా, ఎన్ని ఆస్తులు నీకున్నా, నీవు ఒకరోజు మరణించాలి. మరణము అందరికీ వస్తుంది. కాబట్టి ఆ మరణించిన వారి ఇంటికి వెళితే అందరూ తమ మరణాన్ని మనసులో పెడతారట. చూడండి, మరణించిన వారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబీకులు, భార్య కానీ, పిల్లలు కానీ, ఆ బంధువులు కానీ అందరూ కూడా ఏడుస్తుంటే మనం వెళ్ళి ఏమంటాం తెలుసా? అమ్మా ఏడవకమ్మా, ఏదో ఒకరోజు మనం కూడా మరణించాలి. చూసావా? అంటే నీ మరణం కోసం నువ్వు మాట్లాడుకునే రోజది. మరణించిన వారి ఇంటికి వెళ్తే జరిగే మేలేంటంటే, నేను కూడా ఈ రీతిగానే ఏదో ఒకరోజు మరణిస్తాను అన్న సంగతి నీ జ్ఞాపకంలోకి వస్తుంది. అంతేకాదు, మరణించిన వాళ్ళని మంచి బెడ్రూమ్లో పెట్టరండి, ఇల్లు మాత్రం లక్షల రూపాయలు పెట్టి కడతారు. నిన్ను ఎప్పుడు పడుకునే బెడ్రూమ్లో ఉంచరో తెలుసా? ఒక నాలుగు కర్రలతో కూడిన టెంట్ ఒకటి ఇంటి ముందేసి ఆ టెంట్లో పెట్టేస్తారు నిన్ను. నిజం చెప్తున్నాను నేను. అప్పుడు నువ్వేమనుకోవాలి? నేను పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నాను, కానీ ఆ ఇంట్లో ఉండే అవకాశం నాకు ఎవ్వరో ఉంచరు అక్కడ. తర్వాత అందరూ ఏడుస్తుండగా స్నానం చేపిస్తుంటారు ఆ శవానికి. స్నానం చేపిస్తుంటే ఒక ప్రక్క నుండి మెడలో ఉన్న నక్లెస్లు లాగేస్తుంటారు ఇంకొంతమంది. ఈ స్నానం ఎందుకంటే, నీ ఒంటి మీద ఉన్న నగలుండు చూసావా? తిని తినక ఎంత సంపాదించుకున్నావో ఇవన్నీ లాగేసుకుంటారు ఒక్కొక్కటి 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 లాగేసుకుంటారు. అప్పుడు నీకేం అర్థం కావాలి? నా మెడలో కూడా ఉంది కదా, 2 లక్షలు పెట్టి చేయించుకొని వేసుకున్నా, ఇవన్నీ ఒలిసేసుకుంటారు, నా కోడలు గారు తీసేసుకుంటారు. చూసుకోండి, ఇప్పుడే, తర్వాత చూసుకునే అవకాశం ఉండవు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి చూసుకోండి, తర్వాత అవకాశాలు ఉండవు. ఇల్లు కట్టావా, ఇంటి చుట్టూ తిరుగు, తర్వాత చూసే అవకాశం ఉండదు, ఉండే అవకాశం ఉండదు. పొలం కొన్నావా, తిరిగి చూసుకో, అవకాశం లేదు. నాది నాది అంటున్నావే, అది నీది కాదు. ఒకడు నన్ను తీసుకెళ్ళి పొలం కొన్నానన్న అని చెప్పి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉంది చూసారన్న రాయి, ఎక్కడి నుంచి, ఓ అక్కడ చెట్టు కనపడుతుంది, అక్కడ వరకు నాది అని అన్న అన్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా, ఇదంతా నీది కాదు తమ్ముడా అన్నాను. అదేంటన్నా అలా అంటున్నారు అంటే, నేను అన్నాను, నీది 6-3 తమ్ముడా అన్నాను. ఏంటి? నీది 6-3 అంటే పొడవు 6, అడ్డం 3, అక్కడే పెడతారు, అది నీది. ఇంత మంచి పొలం కొన్నా ఆ పొలంలో బాగా పండే చోట కూడా పెట్టరు తమ్ముడా నిన్ను. ఎక్కడ పెడతారు తెలుసా? ఎక్కడో రాళ్ళు రప్పలు ఉన్న చోట ఆ పొలంలో చూసి ఒక దరికి నెట్టేస్తారు నిన్ను. ఈ దరిద్రుడు మధ్యలో ఎందుకని? అందరి పరిస్థితులు అలాంటివే. మరణించిన వారి ఇంటికి వెళ్ళి ఆ శవం వెంట పడిపోయి నీవు ఆ శ్మశానంలో తిరుగుతున్నప్పుడు నీకు ఇవన్నీ అర్థం కావాలి, నన్ను కూడా ఇలానే మోసుకొస్తారు, నన్ను కూడా మోసుకొస్తారు, ఆ గోతులు పెట్టేస్తారు, ఇక ఇంటికి వెళ్ళిపోతారు అందరూ.
ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారండి. ఎందుకు? ఆ ఇంటి యజమాని పోయాడు కాబట్టి ఇప్పుడు పిల్లలకు పంపకాలు. అరే నీకు పెద్దోడా నీకు ఆగది, చిన్నోడా నీకు ఈగది, ఏ నేను అందులో ఉన్నా అంటాడు వీడు. చూసారా, అమ్మ నెక్లెస్ ఇవన్నీ కూడా నువ్వు తీసుకోమ్మా అని కూతురికి. కూతురు ఏమంటారు, ఇంట్లో కూడా నాకు వాటా రావాలి, నాన్న బ్రతికున్నప్పుడు చెప్పాడు. పెద్ద గొడవ, పెద్ద గొడవ అండి. అప్పుడు మనం అక్కడ నిలబడేమనుకోవాలంటే నా ఇంటి ఆస్తుల కోసం కూడా సేమ్ ఇవే గొడవలు పెట్టుకుంటారు. అన్నీ ఇవన్నీ నీకు అర్థం కావాలంటే ఆ రోజు ఏదో తెలుసా, ఎవరో మరణిస్తే నీవు అక్కడికి వెళ్ళిన రోజు. అదంతా చూసిన తర్వాత నీకేం అర్థం కావాలి, అయ్యో ఇవన్నీ కూడా అనవసరం, కొంతకాలం ఏదో ఉంటాయి కానీ ఇవి నేను అనుభవించడానికి నేను ఉంటానా, ఇవన్నీ అనుభవించడానికి నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. కాబట్టి ఈ కొద్ది కాలంలో నా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలన్న ఆలోచనలు నీకు రావాలి. అందుకే అక్కడికి వెళ్ళమన్నాడు. మరణము అందరికీ వస్తుందట, ఇక్కడ బ్రతికేవాడు ఎవడు లేడు. కరోనా కాలంలో చాలామంది పోయారండి. ఇప్పుడు మనం ఉన్నామంటే మీరేమనుకుంటారు, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంది కనుక బ్రతికారు, నీకంటే బాగా బలవంతులు పోయారు, బాగా ధనవంతులు పోయారు, బాగా సంపాదించుకున్న వారు పోయారు, గొప్ప గొప్ప ఏమంటే ఉద్యోగాలు చేసిన వారు పోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పోతాం, మనము మరణిస్తాం, మరణము అందరికీ వస్తుందట. వస్తుందా? వస్తుంది. మరి మరణం తర్వాత నీవేమవ్వాలి? ఆ మహాదేవుణ్ణి చేరుకోవాలి. నీకు జన్మనిచ్చాడే, తల్లి గర్భములో నీ అవయవ నిర్మాణం చేశాడే, నీకు ఆయుష్ నియమించాడే. ఆ దేవుడు నీవు వస్తావని ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేవుడు మరణాన్ని ఎందుకు నియమించాడో తెలుసా? తన పిల్లలు తన యొద్దకు రావాలని, తన పిల్లలు తన యొద్దకు రావాలని. మరణం పేరుతో ఈ లోకాన్ని నీవు విడిచి ఆ కన్న తండ్రిని నీవు చేరుకోవాలి, ఆ మహాలోకమైన పరలోకానికి వెళ్ళిపోవాలి. అది దేవుని కోరిక. కానీ మరి ఆ మహాదేవుని చేరేది ఎవరు? అందరూ చేరుకుంటారా? చాలామంది చూడండి, మరణించగానే వాళ్ళ బంధువులు ఎవరైనా మరణిస్తే ఒక పత్రిక వేయిస్తారు. ఆ పత్రికలో ఏముంటుంది? మా నాన్నగారు మరణించి స్వర్గస్థులయ్యారు అని ఉంటుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేమెంతో చింతించుచున్నాం. మీ నాన్న స్వర్గానికి వెళితే నీకు చింత ఎందుకయ్యా? అంటే స్వర్గంలో పరలోకంలో ఏముందో నీకు తెలియదు, తెలియకపోవడం వల్లనే నీవు చింతిస్తున్నావు. ఒక మహాలోకానికి మా నాన్న వెళ్ళాడని నీకు నిజంగా అర్థమైతే సంతోషించాలి, కానీ చింతెందుకు? చెప్పు, పరలోకం ఎలా ఉంటుందో తెలియదండి చాలామందికి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడా మీ నాన్న? మీ బంధువులు అక్కడికే వెళుతున్నారా? ఆలోచించాలి. ఈరోజు పాఠం అదే, మరణం తరువాత మహాదేవుణ్ణి ఎవరు చేరుకుంటారు? మన దేవుడు ఏ దేవుడో తెలుసా? మహాదేవుడు. బైబిల్లో ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 7:21 మనం నమ్మిన దేవుడి కోసం మోషే గారు ఎలాంటి మాటను ప్రయోగించాడో చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన చెప్తున్న మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7:21, నీ దేవుడైన యెహోవా నీ మధ్యననున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అన్నాడు. చూడండి అక్కడ మహాదేవుడు, నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఈ జనములను తొలగించును. ప్రారంభ మాట చదవండి ఒకసారి, నీ దేవుడైన యెహోవా నీ మధ్యననున్నాడు, నీవు భయపడొద్దు. ఇశ్రాయేలు ప్రజలారా, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు,
మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ జనానికి ఈ ఐగుప్తు దేశములో ఉన్న ఈ ప్రజల కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన భయంకరుడు ఆయన మహాదేవుడు మహా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించబోతున్నాడు అని చెప్తున్నాడండి నిజంగా దేవుడు మహాదేవుడా అవునండి ఆయన చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు ప్రిలారా ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి తన పిల్లలను విడిపించడానికి ఆయన భయంకరమైన తెగులు రప్పించాడు అక్కడికి తన పిల్లలను కాపాడుకోవడానికి మహా అద్భుతమైన కార్యాలు చేసాడు ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టనందుకు ఎన్ని తెగుళ్ళు వచ్చాయి అక్కడికి 10 భయంకరమైన తెగుళ్ళు రక్తము కప్పలు పేలు జోరీగలు వడగండ్లు దద్దులు పశువులకు తెగుళ్ళు 3 దినాల భయంకరమైన చీకటి తొలుచూలు కుమారుడు చనిపోవడం అనే మహా భయంకరమైన తెగుళ్ళు రప్పించి తన ప్రజలను కాపాడుకున్నాడు అందుకే ఇక్కడ ఆయన మహాదేవుడు అని రాశాడండి మీరు ఈ జనములకు భయపడకండి ఇక్కడ నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మహాదేవుడు కీర్తన గ్రంథం 77 కీర్తన 13 14 వచనాలు చూడండి ప్రియులారా 77 కీర్తన 13 14 వచనాలు దేవా ఆసాపు కుమారులు రాశారండి ఇది పైన చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది ఆసాపు కుమారుల కీర్తన దేవా నీ మార్గము పరిశుద్ధమైనది ఈ దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఈ దేవుడు లాంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నారండి వాళ్ళు తర్వాత ఎందుకు మహాదేవుడు అన్నాడంటే ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు మన దేవుడు ఏ క్రియలు ఆశ్చర్య క్రియలు తర్వాత జనములలో దేవా నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు ఆయన ఎంత శక్తిమంతుడండి దేవుడు ఎంత శక్తిమంతుడు దేవుడు అంటే సృష్టిని కలుగజేసిన వాడు సృష్టికర్త మహాదేవుడు గొప్ప దేవుడు భీకరుడు ప్రిలారా మన కొరకు ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు మనం నమ్ముకున్న దేవుడండి మహాదేవుడు ఆయన అలాగే మనం ధరించుకున్న యేసుక్రీస్తుని గురించి మరో అద్భుతమైన మాట పౌలు గారు చెప్తున్నారు చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా అనగా మహాదేవుడును ఏ దేవుడట మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలట ఎదురు చూడాలి ఆయన ఏ దేవుడు చెప్పండి మహాదేవుడు మహాదేవుడు మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుడు మహాదేవుడే మరి మరణం తర్వాత ఆ మహాదేవుని దగ్గరకు చేరుకునేది ఎవరు అందరూ వెళ్తారా పత్రికలోనైతే మరణించగానే ఏమండి ఆ జ్ఞాపకార్థ కూడిక ఆదరణ కూడిక పెట్టుకొని ప్రతి వారు కూడా ఇదిగో స్వర్గస్థులయ్యారు స్వర్గస్థులయ్యారు పరమును చేరుకున్నారు మహిమలోకాన్ని చేరుకున్నారని రకరకాల పదాలతో మనకు పత్రికలు పంచుతున్నారండి మరి వెళ్ళారా ఆ దేవుని చేరుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదండి ఎవరు పడితే వెళ్ళడానికి అది ఏదో ఊరు కాదు భూమి మీద ఉన్న ఊరు కాదు ఏదో పట్టణం కాదు అది మహాలోకం అది మహాపట్టణం ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే ఎలా బ్రతకాలో ఏం చేయాలో బైబిల్లో ఉంది ప్రియులారా చాలా మందికి ఒక విషయం తెలియదు ఈరోజు క్రైస్తవులకు కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోకానికి వెళ్ళిపోతున్నారు భక్తులు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథాన్ని మనం తేటగా
పరిశీలిస్తే ఎంతవరకు మరణించిన వారెవరు పరలోకంలో అడుగు పెట్టలేదు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంతవరకు పరలోకంలో తండ్రిని చేరుకున్న వాళ్ళు ఎవరూ లేరు ప్రియులారా. మరి వీళ్ళంతా ఎక్కడున్నారండి అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు పరదైసు అని ఒక ప్రదేశంలో వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు భక్తులంతా. మరి పరలోకానికి ఎప్పుడు వెళతారు అంటే రెండవ రాకడలో క్రీస్తు ఈ లోకానికి రావాలి, అప్పుడు ఆయన మనందరినీ తీసుకెళ్తాడు. ఆయన వెళుతూ వెళితే ఏమన్నాడు? నేను మీకు స్థలములు సిద్ధపరచ వెళ్తున్నాను, ఆ స్థలము సిద్ధపరచటం పూర్తి కాగానే నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానని 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ సంగతి ఆలోచించే క్రైస్తవులు ఎవరున్నారు? ఏమండి మరణించిన వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోవడం, అది నిజంగా వాస్తవమేనా? బైబిల్ అలా చెప్తుందా? యేసుక్రీస్తు వారు రావాలి, యేసుక్రీస్తు వారు రావాలి. ఆయన ఉన్న కాలంలో మొదటి శతాబ్దంలో ఆయన ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే ఆయన రావాలి, వాళ్ళని ఆయన తీసుకొని పోవాలి అందరినీ. అప్పటి వరకు ఎక్కడ ఉండాలంటే ఒక ప్రత్యేకమైన చోటును దేవుడు కేటాయించాడు భక్తుల కోసం, అదే పరదైసు. పరదైసు అదే 3వ లోకం. ఒకసారి చూడండి, మరణించిన వ్యక్తి కోసం పౌలు గారు ఎక్కడున్నాడని చెప్పాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడండి. అంటే ఆయన క్రీస్తు కొరకు బ్రతికిన వ్యక్తి. ఈయన 14 సంవత్సరాల క్రిందట, అంటే ఈ పత్రిక రాయడానికి 14 సంవత్సరాలకు ముందుగా చనిపోయాడట. 14 సంవత్సరముల క్రిందట ఎన్నో ఆకాశానికి వెళ్ళాడు చెప్పాలి. ఎన్నోది అంటే ఆకాశాలు ఎన్నున్నాయి చెప్పరేమండి? ఎన్నున్నాయమ్మా? అక్కడ 3వదని ఉంది కదా, 3వ ఆకాశానికి వెళ్ళాడట. ఆకాశము అంటే లోకం, జాగ్రత్తగా వినండి, ఆకాశం అంటే లోకం ప్రియులారా. దేవుడున్నది కూడా ఆకాశమే, పరలోకం. అందుకే దావీదు గారు అంటారు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా. సాతాను గురించి ఏమి రాయబడింది తెలుసా? తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే ఒకప్పుడు వాడు పరలోకంలో ఉన్నాడు, అక్కడి నుంచి పడ్డాడు. పరలోకం ఒక ఆకాశం, మరి ఇదేంటి మనం ఉన్న ఈ లోకం? ఇది ఆకాశమే. జలముల మధ్య ఒక విశాలమును చేసి దీనికి ఆకాశం అనే పేరు పెట్టాడు. ఇప్పుడు మనం ఉన్నది ఆకాశమే. ఇది 2వది. పైనున్నది పరలోకం మొదటిది అయితే ఇది 2వది. 3వది మృతులు వెళ్ళే లోకం. అది ఎన్నో ఆకాశం, అది 3వది. అది పాతాళం. పాతాళంలోనే పరదైస్ అనేది ఒక ప్రత్యేకమైన ప్లేస్ అండి. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత పైకి వెళ్ళడం కాదు కిందకి వెళ్ళాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు సిలువలో ఉన్న దొంగతో. పరదైసు అనేది క్రిందకి. 3వ రోజున ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరదైసు నుంచి వచ్చి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళే మార్గంలో మనం కూడా నడవాలి. ఇక్కడికి వచ్చాం 2వ లోకానికి, మళ్ళా పాతాళంలో పరదైసుకు వెళ్ళాలి. దేవుని నమ్మని వాడైతే పాతాళంలో యాతనకరమైన నరకం అనే ఒక ప్రత్యేకమైన చోటు ఉంది, అక్కడికి వెళ్ళాలి. మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? నేను వచ్చి నా ఎదురుండి మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. ఇక్కడ ఎక్కడున్నాడంటే చనిపోయిన వ్యక్తి 3వ ఆకాశం. ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం. ఒక ఆయన అంటాడు, బైబిల్లో 1వ ఆకాశం 2వ ఆకాశం అని లేదు కదండి అన్నాడు. 3వ ఆకాశం అన్నాడంటే 1 ఉంది 2 కూడా ఉంది. మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఎవరమ్మా ఈ అబ్బాయి అంటే, మా 3వ అబ్బాయి అండి అని అన్నారనుకోండి మీరు. మీకు అంటే 3వాడు అంటే 1వాడు 2వాడు కూడా ఉన్నాడా అంటే మీరేమంటారు? బుర్ర లేనివాడా, బుద్ధి లేనివాడా, వీడు 3వ అబ్బాయి అంటే 1వాడు 2వాడు లేకుండా 3వాడు ఎలా వస్తాడు? జ్ఞానం లేదు చాలామందికి. ఆలోచించండి ప్రియులారా, తెలివి లేదు. 3వది అంటే అది
పాతాళ లోకం మొదటిది ఎప్పుడు దేవుడిదే, ఇది మధ్యాకాశం రెండవది, ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో మధ్యాకాశానికి వస్తాడు అంటే చాలా మంది ఎక్కడ చూస్తున్నారు, పైకి చూస్తున్నారు, అక్కడ వస్తాడేమోనండి. మధ్యాకాశం అంటే ఇదే, ఇక్కడికే వస్తాడు. ఎందుకు వస్తాడంటే మనలను తీసుకొని పోవటానికి. మనం ఎక్కడే ఉన్నాం మధ్యాకాశంలో. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు వచ్చి తీసుకెళ్ళాలి. మరి ఆయనతో కూడా మనం అక్కడికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు ఒక్కడేనండి ఇప్పటివరకు వెళ్ళింది. ఆయన చెప్పిన మాట చూడండి, యోహాను సువార్త 3:13, యోహాను వ్రాసిన సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఎవరండి? పరలోకం నుంచి దిగి వచ్చింది అమ్మా చెప్పండి ఎవరు? యేసుక్రీస్తు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడట. ఎవ్వడు లేడు. చాలామంది తెలియక చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ కుమారుని పరలోకానికి చేర్చుకో. ఇప్పుడేనా? నన్ను చెప్పి చేర్చుకుంటాడా దేవుడు? అసలు రికమెండేషన్లు పరలోకానికి పనికిరావండి. నువ్వు దేవుని కోసం బ్రతికితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు భూమి మీద లేకపోతే ఎక్కడుంటావు? పరదయసులో ఉంటావు. అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఆయన. అటు పరదయసులో ఉన్నవాళ్ళు, భూమి మీద బ్రతుకుతున్న భక్తులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు అట రెండు గుంపులు అవుతారట. కుడివైపున ఒక గుంపు, ఎడమవైపున ఒక గుంపు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. ఈ మేకలు ఎవరంటే దేవుడి కోసం బ్రతకనోళ్ళు, దేవుని పట్టించుకునేవాళ్ళు, దేవుని మాటలు వినని వాళ్ళు. మరి కుడివైపున ఎవరుంటారు? దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు. అప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, ఇప్పుడు రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎంత క్రమం ఉందండి బైబిల్లో, ఎంత క్రమం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే, ఆ మహాదేవుని చేరుకోవాలంటే చేరుకుంది యేసుక్రీస్తే కదా. ఎప్పటి వరకు వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తు. పరలోకంలో ఇంకా స్థలాలు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కళ్ళకి ఆయన కొరకు బ్రతికే వాళ్ళ కోసం. అది పూర్తి కాగానే ఆయన రాకడ జరుగుతుంది. ప్రియులారా, ఎప్పటి నుంచి సిద్ధపరచబడుతుందంటే పరలోకం, లోకం పుట్టింది మొదలుకొని అంటే ఈ లోకాన్ని సృష్టించిన దగ్గర నుంచి పరలోకాన్ని ఆయన కట్టడంలో నిమగ్నమయ్యాడు దేవుడు. ఎంత గొప్ప లోకం అండి అది. ఆకలి ఉండదు, దప్పికుండదు, సూర్యుని ఎండ ఉండదు, ఏ వడగాలి ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, కులిపోతోళ్ళు ఉండరు. నిజమండి, అక్కడ అందరూ మంచోళ్ళే ఉంటారు. ఆ మంచి లోకానికి నీ వెళ్ళాలా అనుకుంటున్నావా? వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో నువ్వు అలా బ్రతికితే తప్ప పరలోకానికి వెళ్ళలేవు. యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలులు ఏం చెప్పారు తెలుసా? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఏ నామమును మనం రక్షణ పొందలేము? యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాడు అన్నాడండి ఆయన. అంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం, పరలోకానికి వెళ్ళాలంటే యేసునే మనం అనుసరించి బ్రతకాలి. మరి ఆ యేసుక్రీస్తు ఈరోజు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. మరి పరలోకానికి ఆయన ఎలా వెళ్ళగలిగాడు? భూమి మీద ఒక మనిషిగా పుట్టి పరలోకంలోనికి ఎలా వెళ్ళగలిగాడు అంటే ఆయన తండ్రి కోరుకున్న విధంగా బ్రతికాడు కనుక. ఆ మహాదేవుని ఎవరైనా యేసుక్రీస్తులాగా చేరాలి అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా బ్రతికాడో, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా బ్రతికాడో అలా బ్రతకకపోతే మహాదేవుని ఎవరూ చేరలేరు. మరి ఆయన ఎలా బ్రతికాడు, ఈ లోకంలో ఆయన ఎలా బ్రతికాడో బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా,
ఏమనుందో తెలుసా? ఆయన పాపము చేయలేదు ఇక్కడ. ఆయన పాపము చేయలేదు, అందుకే పరలోకానికి వెళ్ళాడు. పరలోకం అనేది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే లోకం కాదు, పరిశుద్ధులు వెళ్ళే లోకం అది. ఎవరు వెళ్తారు అక్కడికి? పరిశుద్ధులు. యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు. బైబిల్లో ఆయన అంటాడు, నాలో పాపం ఉన్నదని నీలో ఎవరైనా స్థాపించగలరా? యేసుక్రీస్తు వారు అంటే చాలామందికి అర్థం కావటం లేదు. ఆయన ఎంత గొప్ప మహానుభావుడంటే, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి పాపం చేశాడు, ఆయన ఒక్కడే పాపం చేయకుండా బ్రతికాడు. పాపం చేయకుండా బ్రతికిన పరిశుద్ధుడు ఆ యేసుక్రీస్తేనండి. ఎందుకు ఈ లోకంలో ఆయన ఏ పాపం చేయకుండా బ్రతికాడో తెలుసా? మహాలోకాన్ని చేరుకోవాలంటే, ఆ మహాదేవుని చేరాలంటే ఆ దేవుళ్లాగా బ్రతకాలి. బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు అని రాయబడింది. మరి ఆయన చేరాలంటే మనము పరిశుద్ధులుగానే బ్రతకాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. చూసారండి, పరిశుద్ధత కావాలి. పరలోకమందున్న తండ్రిని చూడాలంటే, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారిని నీవు చేరాలి అంటే పరిశుద్ధుడుగా బ్రతకాలి. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు. ఎవడైనా సరే ఈ ప్రపంచంలో పరిశుద్ధుడుగా బ్రతకాలి. మరి మనం పరిశుద్ధులం కావాలంటే ఎలా? మనం పాపులం కదా. యేసు రక్తంలో నీ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి. ఆయన ఈ లోకంలో కలువరి శిలువలో తన రక్తాన్ని దారపోసింది ఎందుకో తెలుసా? తన పరిశుద్ధ రక్తాన్ని దారపోసింది నీ కొరకు నా కొరకే. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయనను నమ్ముకొని ఆయన మార్గములో ఎవరైతే బ్రతుకుతారో, ఆయన చెప్పినట్టుగా బాప్తిస్మం తీసుకొని ఎవరు దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో వారిని ఆయన రక్తం కడుగుతుంది. పరిశుద్ధులుగా చేయబడతాం. అక్కడ నుండి మనం పరిశుద్ధ జీవితాన్ని ఆరంభించాలి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. అది ఆయన చెప్పిన ఒక మంచి మాట అండి. మత్తయి సువార్త 5:8 ఉంటుంది, చదవద్దులేండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీవు ఈ లోకంలో హృదయ శుద్ధి కలిగి నువ్వు బ్రతికితే నీవు పరలోకానికి వెళ్ళి ఆ దేవుని చూస్తావు, ఆయనతో ఉంటావు. అందుకే మన ప్రభు ఈ లోకంలో పరిశుద్ధుడిగా బ్రతికాడండి. ఆయన ఏ పాపము చేయలేదు. ఇక రెండో విషయం, ఎవరైనా మహాదేవుని చేరాలి అంటే ఇంకొక పని చేయాలి. యేసుక్రీస్తు ఏం చేశారో చూడండి. యోహాను సువార్త 6:38 ముగించేస్తాను రెండు మాటలు చెప్పి. యోహాను సువార్త 6:38 ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? మానవులారా, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను ఇక్కడికి రాలేదు, నన్ను పరలోకమందున్న తండ్రి పంపించాడు ఇక్కడికి. ఆ పంపిన తండ్రి ఆయన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అది నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, పరలోకమందున్న నా తండ్రి నన్ను పంపిన వాని చిత్తము ఆయన ఇష్టము నెరవేర్చుటకే ఇక్కడికి వచ్చాను. అంటే ఒక విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో తెలుసా? తన ఇష్టాలు నెరవేర్చుకుంటూ బ్రతకలేదండి. పరిశుద్ధుడిగా బ్రతికాడు. రెండవది, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతకలేదు. ప్రతి విషయంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు ఆయన. ఈరోజు చూడండి మనుషులు ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు బ్రతుకుతున్నారండి.
ఏంట్రా బండి చేతులు వదిలిపెట్టి వెళ్తా తోల్తున్నావని అంటే వాడు అంటాడు నా బండి నా ఇష్టం నువ్వెవడో చెప్పటానికి. చూసారా ఎందుకయ్యా డబ్బంతా కూడా అలా వృధా చేస్తావు అని అంటే నా డబ్బు నా ఇష్టం నువ్వెవడో చెప్పటానికి. చూసారా ప్రతి ఒక్కళ్ళ మాట ఇదే మాట అండి. పిల్లలు కొడుతుంటారు కొంతమంది ఆ దారిన పోయేవాళ్ళు ఎందుకమ్మా ఆ పిల్లలు అలా కొడతామంటే నా కొడుకు నా ఇష్టం నువ్వెవరో చెప్పటానికి. ప్రతిదీ చూసారా ఎవరిని నేను ఒక మాట చెప్తాను ఈ లోకానికి మనం వచ్చింది మన ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఏంటి దేవుని ఇష్టం? ఏంటండి దేవుని ఇష్టం? మనుషులందరూ రక్షణ పొందాలట. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలుసా? కొంతమందికైనా మంచి మాటలు చెప్పి కొందరినైనా కాపాడాలి. ఎందుకంటే మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. బైబిల్లో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట పరలోకమందున్న దేవుని చిత్తము. ఈరోజు కృతజ్ఞత కోరికది. దేవుడు చేసిన ప్రతి మేలుకు ప్రతిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏమండి కృతజ్ఞత చూపడం అంటే ఏదో కాదు, థ్యాంక్స్ తండ్రి అని చెప్పి వెళ్ళిపోవటం కాదు, ఆయన కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి కొందరికైనా దేవుని మాటలు చెప్పాలి. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఆయన ప్రతి విషయంలో తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఈ లోకంలో ఉన్న మరి భూమి మీద ఉన్న ఆయుష్కాలం అంతా అనేక మందికి దేవుని మాటలు చెప్పుకుంటూ బ్రతికాడు. మీరు ఇలా బ్రతికితే పరలోకానికి వస్తారని చెప్పాడు. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ఏమండి మన ఇష్టాల కొద్దీ బ్రతకటం కాదు ప్రియులారా, పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. యేసుక్రీస్తు అలా బ్రతికాడు గనుకనే ఈరోజు మహాదేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ రోజు నుండైనా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ లోకంలో ఎవరి ఇష్టాన్ని నెరవేర్చినా నెరవేర్చకపోయినా పర్లేదు, అమ్మ నాన్నలు ఇష్టమా, భార్య ఇష్టమా, భర్త ఇష్టమా, పిల్లల ఇష్టమా, బంధువుల ఇష్టమా, వీళ్ళ ఇష్టాలు నెరవేర్చడానికి కాదు కానీ వచ్చింది. వీళ్ళ ఇష్టాలు నెరవేరిస్తే నెరవేర్చావు, నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టాన్ని మరణించక ముందు నువ్వు నెరవేర్చాలి. హనోకు గారి గురించి బైబిల్ ఏమని తెలుసా? హనోకు ఈ లోకములో నుండి తీయబడక మునుపు దేవునికి ఇష్టుడుగా బ్రతికాడట. ఎవరికి? దేవునికి ఇష్టుడుగా. అందుకే దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? ఎక్కడ తీసుకెళ్ళాడు? పరదయసుకు తీసుకెళ్ళాడు. పరదయసుకు తీసుకెళ్ళాడు. ఇంతవరకు పరలోకానికి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను తప్ప వెళ్ళినవాడు ఎవడు లేడు. ప్రియులారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈరోజు యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నాడు అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన మరొక కార్యక్రమం ఏంటంటే తండ్రి పనులు చేశాడట. ఈ లోకంలో ఏం చేశాడు? తండ్రి పనులు. యోహాను సువార్త 17:4, యోహాను గారు రాసిన సువార్త 17:4 చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి అన్నాడండి. తండ్రి ఏమి ఇచ్చాడు? పనులు ఇచ్చాడు. ఆయనకి ఇచ్చాడా? మనకు కూడా ఇచ్చాడా? మనకి పనులు ఇచ్చాడు. మనకి దేవుడు పనులు ఇచ్చాడండి. ఏం చేయాలి? దేవుడి పనులు. ఈరోజు లోకంలో ఆయన పనులు ఏంటండి? ఆయన కోసం పాడాలి, ఆయన కోసం ప్రకటించాలి, ఆయన కోసం నీ కష్టాన్ని ఖర్చు పెట్టాలి, అనేక మందిని దేవుని వద్దకు నడిపించాలి. ఇవన్నీ దేవుని పనులు ప్రియులారా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులు నేనేం చేశాను? సంపూర్ణముగా నెరవేర్చానన్నాడు. మనం పనులు చేయకపోతే వెళ్ళలేం, పని చేయకపోతే వెళ్ళలేం. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి మాట 4:6 హెబ్రీలకు రాసిన పత్రిక 4:6 పౌలు గారు ఏమన్నాడు చూడండి? కాగా ఎవరో కొందరు
విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట ఖచ్చితము అన్నాడండి. ఎవరో కొందరట, ఎంత మంచి మాట అండి, మనను ఆలోచింపజేసే మాట అది. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో అంటే దేవుడున్న ఆ లోకంలో ప్రవేశిస్తారట, ఆ మాట ఖచ్చితము గనుక అన్నాడండి. ఎవరో కొందరట, ఆ కొందరులో మనం ఉన్నామా? ఇంతకి ఎవరా కొందరు? ఎవరో కొందరు అన్నాడు. మరి ఇంతకి ఎవరా కొందరు? తొమ్మిదో వచనం చూడండి, ఎవరో ఆ కొందరు చెప్తున్నాడు. పరలోకంలో ప్రవేశించి ఆ కొందరెవరో చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు నిత్య విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ఏం చేశాడు? ముగించాడు. ఏం చేశాడు? ముగించాడు, విశ్రమించాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. ముగించి దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా, అంటే ఎవరైనా ప్రవేశించాలంటే తన కార్యములను ముగించాలి. అది తన కార్యాలంటే దేవుడు మనకిచ్చిన కార్యాలు. అమ్మా, దేవుని పని కోసమే మనం పుట్టాం. చాలామంది తెలియటం లేదు. ఎవండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు. ఎవండి? సేవకులేనా? అందరినా చెప్పాలి. బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డలందరికీ పని ఉంది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మరి సర్వలోకానికి వెళ్ళేంత ఆయుష్కాలం మనకు లేదు. కానీ నీ చేతనైనంత మట్టుకు నీ ఇరుగు పొరుగు వారికి, ఈరోజు జరిగేది అదే, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు ఆ దేవుని మాటలు నీవు సువార్తను వినిపించాలి. అదే మనం చేయాల్సిన పని. లోకంలో ఏం పనులని మేము చేసేదని అంటారా? సువార్తను ప్రకటించు. నీకు ప్రకటించడం చేత కాదా? సేవకులను పిలిపించు, ఒక కూటం పెట్టు, సేవకుల ద్వారా వినిపించు. కొంతమంది అయినా ఈ మాటలు నమ్మితే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంతే కదండి. కనుక ప్రియులారా, మరణం ఎలాగూ వస్తుంది మనకి. మరణం తర్వాత మహాదేవుని మనం చేరుకోవాలంటే ఆ మహాదేవుని చేరిన యేసుక్రీస్తులాగా మనం బ్రతకాలి. ఆయన ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు ఆనందంగా. మనము ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఇక్కడ పరిశుద్ధుడుగా బ్రతికాడు, ఒకటి. రెండవది, దేవుని ఇష్టాన్ని ఇక్కడ నెరవేర్చాడు. మూడవది, బ్రతికినంతకాలం తండ్రి పనులే చేసి ముగించాడు ఆ పనులను. ఏంటా పనులు? సువార్తను ప్రకటించడమే కాదు, ఆయన తన ప్రాణాన్ని దారపోయాలి ఈ ప్రపంచ ప్రజల కోసం. అందుకే సిలువలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సమాప్తమైనది అని. ఎందుకు? ఏం సమాప్తమైంది? తండ్రి తనకిచ్చిన పనిని సమాప్తం చేశాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? తండ్రి, ఇదిగో నీ యొద్దకు నేను వస్తున్నాను, నా ఆత్మను చేర్చుకో అని ఆయన కన్ను మూశాడు. నీవు కూడా ఈ లోకంలో తండ్రి పనులు సమాప్తం చేయాలి, లేదా పరలోకానికి వెళ్ళే పరిస్థితులు లేవు. పరిస్థితి లేదు, పరిశుద్ధంగా బ్రతకాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏమండి? దేవుని పనిని మనం ఇక్కడ జరిగించాలి. ఈ మూడు గనక మనం చేయకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము.